స్వాతంత్రం, భావ స్వేచ్ఛ, ప్రైవసీ అనే ప్రధానమైనటువంటి అంశాలు. దురదృష్టం ఈ దేశంలో అటువంటి భావ స్వేచ్ఛ లేకుండా, ప్రైవసీ లేకుండా రాజకీయ నాయకుల టెలిఫోన్లు, జర్నలిస్టుల టెలిఫోన్లు, ఇతరత్ర సామాజిక సేవకుల టెలిఫోన్, వీళ్ళందరి టెలిఫోన్లు ట్యాప్ చేస్తూ ఈ దేశ ప్రజాస్వామ్యానికి ఒక అభద్రతని ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని వాస్తవాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ స్పైవేర్ పెగాసస్ అనే స్పైవేర్ ని జనరల్ గా ఇది ప్రభుత్వాలకు మాత్రమే ఈ కంపెనీ ఎన్ఎస్ఓ అనేటువంటి కంపెనీ ప్రభుత్వాలకు మాత్రమే ఈ సాఫ్ట్వేర్ ని అమ్మేటువంటి పరిస్థితి ఉంది. ప్రైవేట్ వ్యక్తులు ఎవరికి కూడా ఇవ్వలేదు, అమ్మలేదని కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో పెద్ద ఎత్తున ఈ పెగాసస్ స్పైవేర్ ద్వారా చాలా మంది రాజకీయ నాయకులు, ప్రముఖ జర్నలిస్టులు అందరి ట్యాప్ అవుతూ ఉన్నాయి అయినే అని చెప్పి, అది కూడా 2019 జనరల్ ఎలక్షన్స్ కంటే ముందు సిటిజన్స్ ల్యాబ్ మంక్ స్కూల్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ టొరంటో ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ని 18 సెప్టెంబర్ 2008 నాడు సబ్మిట్ చేయడం జరిగింది. దీంట్లో చాలా మంది ఏషియా సంబంధించి, భారతదేశానికి సంబంధించిన అనేక మంది నాయకుల పేర్లు కూడా అందులో ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ఈ దేశ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆనాటి ఏఐసిసి ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గారి ఫోన్ కూడా ట్యాప్ చేశారని, అట్లాగే రాహుల్ గాంధీ గారి కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి మిగతా సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ఈ వాస్తవాలు ఈ సంస్థ ద్వారా తెలుస్తూ ఉంది. ఇది ఈరోజు చాలా ఆందోళనకి, తర్వాత ఒక భద్రతా సమస్యకి పెద్ద తెరలేపిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అట్లాగే అమిత్ షా గారు, హోంమంత్రి గారు దీనికి జాతికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సమాజంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధాన ప్రతిపక్షంగా రాజ్యాంగబద్ధంగా గుర్తించినటువంటి ప్రతిపక్ష పార్టీలు లీగల్ గా కాన్స్టిట్యూషనల్ గా ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యవస్థలు ఇవన్నీ, వాటి మనుగడకు సంబంధించి కానీ, వాటి భావ స్వేచ్ఛకు కానీ, వాటి ప్రైవసీకి కానీ ఎప్పుడైతే ప్రమాదం ఏర్పడుతుందో అప్పుడు ప్రజాస్వామ్య మూల సిద్ధాంతాలకే ప్రమాదం ఏర్పడుతుందిగా భావించాలి. అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ పెగాసస్ అనేటువంటి సాఫ్ట్వేర్ తో, ఈ స్పైవేర్ సాఫ్ట్వేర్ తో ట్యాప్ చేస్తున్నటువంటి ఫోన్లకు సంబంధించిన వివరాలన్నిటికీ సంబంధించి ప్రధానమంత్రి మౌనం వీడి ఈ దేశానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే అమిత్ షా గారు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో పాటు అసలు ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియతో పాటు చాలా మంది, చాలా పెద్ద ఎత్తున అనేక జర్నలిస్టు గ్రూపులకు సంబంధించి కూడా మీటింగ్లో ఉన్నాయని చెప్పి మేము చదువుతూ వచ్చాం. ఉదాహరణకి నేమ్స్ అంటే కొద్ది జర్నలిస్టులకు సంబంధించి, వ్యవస్థలకు సంబంధించి పేర్లు కూడా నేను చెప్పదలుచుకున్నాను.
హిందూ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ హిందుస్థాన్ టైమ్స్ కానీ ది వైర్ కానీ ది మింట్ ఇండియా కానీ టీవీ 18 కానీ ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ కానీ ది పాయనీర్ న్యూస్ క్లిప్ ది ట్రిబ్యూన్ అవుట్లుక్ డిఎన్ఏ ఫ్రాంటియర్ టీవీ రోజనా రెండర్ అండ్ మెనీ అదర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంస్థల పైన కూడా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళ సమాచారాన్ని బయటికి తీసుకొని ప్రైవసీ అనేది లేకుండా చేసినటువంటి ఈ వ్యవస్థ ఇది చాలా ప్రమాదకరమైంది దీని సంబంధించి సమాధానం చెప్పాలని కోరుతూనే కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా మంది నాయకుల యొక్క టెలిఫోన్ని ట్యాప్ చేయడమే కాకుండా ఇక్కడ ఈ సమాజాన్ని ప్రోత్సహించి సమాజంలో జరుగుతున్నటువంటి తప్పిదాలని ఎలుగెత్తి చాటేటువంటి విజిల్ బ్లోయర్స్ కూడా వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేస్తూ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ప్రజాస్వామ్య ఉనికిని ప్రమాదకరంగా మారాయి కాబట్టి దీనిపైన మీడియా మిత్రులందరూ కూడా నేను మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇది అత్యంత అవసరమైనటువంటి పరిస్థితి ఉదాహరణకి ఈవెన్ జ్యుడిషియరీలో ఉన్నటువంటి వాళ్ళ ఫోన్లు కూడా అట్లాగే ఎలక్షన్ కమిషన్లో ఉన్నటువంటి ఒక ఎలక్షన్ కమిషన్ ఫోన్ను కూడా ట్యాప్ చేశారని చెప్పేసి ఈ టొరంటో యూనివర్సిటీ రిపోర్ట్ చెప్తా ఉన్నాయి సో ఇది చాలా ఆందోళనకరంగా ఉంది కాబట్టి దీనిపైన ఈ భారత ప్రధాని హోంమంత్రి సమాధానం చెప్పాలి అట్లాగే రాష్ట్రంలో కూడా ప్రభుత్వం మీరు ఈ ట్యాపింగ్ చేసేటువంటి విధానానికి స్వస్తి పలకాలు అలా జరుగుతూ ఉంటే దానికి ఈ జాతికి క్షమాపణలు కూడా చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ అట్లాగే కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి ఫోన్ని ట్యాప్ చేశారనే దానిపైన పెద్ద ఎత్తున ఆయన సెక్యూరిటీ సంబంధించి కూడా ప్రమాద పరిస్థితిలో ఉంది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ రేపు 22వ తారీఖు నాడు ఇందిరా పార్క్ నుంచి చలో రాజ్ భవన్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని దీనిపైన జాతిని ఉద్దేశించి వీళ్ళు మాట్లాడే విధంగా కాంగ్రెస్ పార్టీ పరంగా ఒక ప్రెజర్ తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం.